కరోనా వైరస్ నియంత్రణ కోసం జిల్లాల విరాళాలు మొదలయ్యాయి. పలువురు దాతలు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పలువురు దాతలు కలిసి తమ విరాళాలను చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లాలో విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో ప్రకటించారు. జిల్లాకు చెందిన భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఎస్ చంద్రశేఖర్ 20 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. అలాగే జరుగుమల్లికి చెందిన మున్నంగి సీఫుడ్ సంస్థ 10 లక్షల రూపాయలు, సరస్వతి విద్యాసంస్థల ప్రతినిధి రమణారెడ్డి 1 లక్ష రూపాయలు విరాళాన్ని చెక్కు రూపంలో ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసి షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. భగీరథ కెమికల్స్ వాళ్ళు 20 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వటం జరిగింది. అది కలెక్టర్ గారికి అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు సిఎం, అంటే సిఎం రిలీఫ్ ఫండ్ కింద 7 కోట్ల 90 లక్షలు మరి సిఎం గారు చెక్కుండా చేస్తున్నాం. మరి ఎంప్లాయీస్ మా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.